वेलकम टू हाली तो सरदा का सीजन टू भीमचंद గోపిచంద్ర భీమ్ ఈ కట్అవుట్ కాకి డ్రెస్ వేస్తే అవతలోడికి గ్యారంటీ. ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ పెద్దోడికి 10 ఇయర్స్ వచ్చేసినాయి, చిన్నోడికి 5 ఇయర్స్, గోల్ ఎక్కువైనాయి. నీకు ఫోన్ చేసి నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాను అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటే ఏంటి? తర్వాత చెప్పాను అంట, ఆయన కూడా కన్విన్స్ అయ్యారు, కరెక్ట్ అని చెప్పాను గోపి. కానీ ఇలా మొహవాటానికి పోయి నేను తప్పు చేశాను అని అనుకున్నా చాలా సార్. రెండవది లాస్ నేను అయ్యాను, అందుకని ఇప్పుడు ఆ మొహమాటాలు తీసుకెళ్ళి. మీరు ఎలా ఉన్నారు అంటానికి రష్యాలో ఏమన్నాను? ఓషన్ క్రష్ అంటే చాలా అందంగా ఉన్నారని అర్థం. యా లివ్ బ్లూ తిబ్బే అంటే ఐ లవ్ యూ. ఓహో, ముందు అది నేర్చుకున్నావా? అయ్యే నేర్చుకుంటాం కదా. ఏమైనా బిస్కెట్ వేసేస్తావా అక్కడికి? జనరల్గా పోలీసులు బుల్లెట్ల మీద జీపుల మీద వస్తారు, నువ్వేంటి గిత్త మీద వచ్చావు? అది చెప్పిన నేను అప్పుడు 2-3 సార్లు అడిగాను, హర్ష నీకు నిజంగా కావాలా, ఇప్పుడు వేరే దాని మీద కూడా రావచ్చు కదా. ఫలితం వెళ్ళగానే దగ్గరికి వెళ్ళి అని చెప్పాను. ఆయ్ బాబు వెళ్ళేటప్పుడు దాన్ని దండం పెట్టి. మీకు బెస్ట్ ఫ్రెండ్ మన డార్లింగ్ ప్రభాస్, మీ ఇద్దరు కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చింది. అంటే ఆ పోస్టర్ కూడా మా దగ్గర ఉంది బాబు. అదేం ఒకసారి మసాజ్ థాయ్ మసాజ్ థాయ్ మసాజ్ నా మనసులో. నువ్వు చాలా మందిని చదివిస్తున్నావు, ఎందుకు ఆ విషయం బయట చెప్పుకో? నాకు అదేం అనిపించదు, కొంతమందికి అసలు నా పేరు కూడా తెలియదు. వాళ్ళు చదువుతారా బాగా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు చదవనియండి. భీమా సినిమా డైరెక్టర్ హర్ష గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. హీరోయిన్ దీంట్లో మాళవిక శర్మ అండ్ ప్రియా భవానీ సార్, గోపి సార్తో రొమాంటిక్ మూడ్లోనే ఉంటారు. ఇప్పుడు నీ ఫోన్ నుంచి ఒక వీడియో కాల్ ఒక నెంబర్ చెప్తాను, వాళ్ళు లిఫ్ట్ చేయండి. చేయరు ఇప్పుడు. లిఫ్ట్ చేయకపోతే నేను ఇబ్బంది పెట్టను. ఫోన్ ఇస్తున్నా అలీ గారికి.